आस महेश रेड्डी नर्सरापेट माटना प्रेस मीट गुरी विवरण इव्वा दाटो आये मटलेंटे नैने निजर्गनी तने मतलब चपा एन कल तरह आर नईपास पूर्ति नीव मूड संवस पूर्ति बैपास रोड की 35 रूपये रैतल की डबूल नैन एमएलए का उ 80% पूर्ति नैन मूड संवस कहींसम आ 20% पूर्ति पनी निजर्ग चयक मल्लो माटाता पिड़ी रोड विस्तरण पन ये निधि प्रजा आस्तु ये बैंक तनखा पेटी लोन स्पष्ट निजर्ग प्रजेश रेडी चपाव ने कुल पेर पी ओटे विधा व्यवहारस्नावो निजर्ग ये कुला प्राधान्यवो प्रजल चूस्ट नैन आर सार पोटा 30 संवर राजकीय आ मुद्र ले प्रभुत्मी आ मुद्र नी मीन अंत ఎక్కువ మదర్ ఉంది అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మా కాస్ ఫ్యామిలీ 80 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నావు అని చాలా గొప్పగా చెప్పావు మంచిదే కానీ ఏం చేశారు మీరు మీ సొంత నేజకొరకు నరసరావుపేటకి మీరు ఏం చేశారు 80 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి కోటపకొండ ఘాట్ రోడ్డు మీరు చేశారా నరసరావుపేటకి మంచిని మీరు తెచ్చారా కదా స్టేడియం మీరు కట్టారా ఫంక్షన్ హాల్స్ మీరు కట్టారా రోడ్లు మీరు చేశారా కరెంట్ మీరు ఇచ్చారా మీరు ఏం చేశారని చెప్పి మీ నరసరావుపేటకి అడుగుతా ఉన్నా సొంత నియోజకవర్గానికి ఏం చేయలేదు మీరు ఇక మా నియోజకవర్గానికి గుర్జల నియోజకవర్గానికి మీరు ఏం చేస్తారు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు కనీసం కోడపకొండ ఘాట్రోడే ఇలాపారు మా కోడలి సుప్రసాద్ గారు ఏం చేశారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్నీ గుర్తుపెట్టుకోవాలి నరసరావుపేటలో ఏ డెవలప్మెంట్ జరిగినా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కోడలి సుప్రసాద్ గారి హయాంలో జరిగింది ఇక నువ్వు గుర్జాలకు ఏం చేస్తావు నీ సొంత నియోజకవర్గం చేసుకున్నట్టు ముఖ్యమంత్రి కావండి చేయడంలో ఇంకా ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇంకో మాట కూడా ఏదన్నావు నేను చిన్నప్పుడు చదువుకోలేదు అది కూడా మాట్లాడావు నేను చిన్నప్పుడు చదువుకోలే నువ్వేం రాజ్యాంగం రాశావు చదువుకొని ఇదేనా నీ ఇంగిత జ్ఞానం తర్వాత ఇంకోటి కూడా మీరు ఏదో మద్దలేని ఎర్రపతి శ్రీనివాసరావు మంచకల నుంచి పారిపోయి వచ్చాడు గుంటల్లో ఉంటున్నాడు మద్దలేని నాకో నీకో ప్రజలు ఆల్రెడీ గమనించారు నేను 2004 లో నక్సలైట్ల ప్రాబ్లం వల్ల ఆ రోజున ఎస్పీ గారు గుంటూరుకి ఫ్యామిలీ మార్చమంటే మార్చాను అక్కడి నుంచి వరుసగా పోటీ చేసి గెలుచుకుంటూ వచ్చాను నువ్వు ఎక్కడ ఉన్నావు నీ ఫ్యామిలీ ఎక్కడ ఉంది నేను నా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఉన్నా నీ ఫ్యామిలీ ఎక్కడ ఉంది హైదరాబాద్ లో ఉంది పక్క రాష్ట్రంలో ఉంది నీ ఫ్యామిలీ కనీసం ఇక్కడ కూడా లేదు నేనేదో నర్సాపేట లో ఉన్నా అన్నా నువ్వు గుర్జాల నియోజకవర్గంలో కాపురం పెట్టావా కదా నీ ఫ్యామిలీ వారు గుర్జాల నియోజకవర్గంలో ఉన్నారా నీ ఫ్యామిలీ అన్న నర్సాపేటలో ఉన్నారా మీ ఫ్యామిలీ ఉండేది హైదరాబాద్లో కదా నీ భార్య నీ పిల్లలు నువ్వు మాట్లాడేటప్పుడు అన్ని ఆసి చూసి మాట్లాడాలి లెక్క తెలుస్తా అంటే నాకు అర్థం కాదు ఒక్కడే వస్తాను లెక్క తెలుసడం ఏంటి నాకు అర్థం కాలేదు కదా మీ వాళ్ళే చెప్పారు అవును సార్ ఒక్కడే వస్తాడు పక్కన ఎవరు ఉండకూడదు కదా ప్రతి వారం వస్తాడు మైనింగ్లో ఎంత తీసుకుపోతాడు లక్కర్లో ఎంత తీసుకుపోతాడు బియ్యంలో ఎంత తీసుకెళ్తాడు బుట్కాలో ఎంత తీసుకెళ్తాడు ప్యాకెట్ క్లబ్లో ఎంత తీసుకెళ్తాడు మట్టిలో ఎంత తీసుకెళ్తాడు ఇసుకలో ఎంత తీసుకెళ్తాడు అందుకని ఒక్కడే వచ్చి లెక్కలు తీసుకొని పోతాడు సార్ అది ఆయన మాట్లాడేదంటే నాకు అర్థం కాలేదు భలే చెప్పారు మీకే ఎక్కువ సమస్య సార్ మాకన్నా చెప్పి నేను కూడా వినాల్సిన పరిస్థితి వచ్చింది నీ జాగిరి కాదు గుర్తుపెట్టుకో నువ్వు బయట నుంచి వచ్చిన వ్యక్తివి మేమంతా ఇక్కడ పుట్టి పెరిగాం బయట నుంచి వచ్చిన వ్యక్తివి ఏదో గాలిలో గెలిచావు అది కూడా ప్రజలు తెలుస్తారు మీ కుటుంబం గురించి చెప్తావు ఓకే మంచిది మీ కుటుంబం ఏంటి కాంగ్రెస్ పార్టీ వల్ల మీరు ముఖ్యమంత్రి అయ్యారు దాని తర్వాత మీరు ఏం చేశారు ఇందిరాగాంధీ నమ్మి మిమ్మల్ని పదవిస్తే ఇందిరాగాంధీకి వెన్నుపోటు పడిచి ఇందిరాగాంధీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు రెడ్డి కాంగ్రెస్ పెట్టుకున్నారు మరలా రెడ్డి కాంగ్రెస్ పెట్టుకొని మరలా కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ని పార్టీల్లో మీకు కూడా కుటుంబం గురించి కుటుంబ చరిత్ర గురించి మీరు మాట్లాడతారు మేము 40 ఏళ్ల మంది ఒకే పార్టీలో ఉన్నాం తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఒకే పార్టీలో ఉన్నాం మేము ఒకే నియోజకవర్గంలో ఒకే పార్టీలో 6 సార్లు పోటీ చేశాం 30 సంవత్సరాలుగా మళ్ళీ 7వ సారి పోటీ చేయబోతున్నాం మీలాగ మేము పార్టీలు మారలా మీలాగ మేము నియోజకవర్గాలు మారలా
అని గుర్తుపెట్టుకోవాలి. నేను అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పు. పిల్లలు నీ పిల్లలు లాంటోళ్ళు ఆ పిల్లలు నువ్వు రేపు నీ కుటుంబానికి కూడా అది కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. నీకు కూడా ఆ పిల్లల పాప నీకు తగలదా? నీ కుటుంబానికి ఆ పిల్లల్ని కనీసం పరామర్శించావా? కనీసం చర్యలు తీసుకున్నావా? రైతులు పంట నష్టం జరిగితే ఎప్పుడన్నా ఒకరోజు వెళ్ళి ఆ పంట నష్టం చూసావు? నీ కూతురు వయసున్న పిల్లలు 8 మంది చనిపోయారు నీ ధనార్జన వల్ల. నువ్వేం చర్యలు తీసుకున్నావు? అధికారులతో ప్రతి వారం వారం మైనింగ్ అధికారులతో సమావేశం అయ్యి నువ్వు ఈ పిల్లలు ఎంతమంది చనిపోతుంటే మైనింగ్ పోలీసు రెవెన్యూ డిపార్ట్మెంట్తో నువ్వు మీటింగ్ పెట్టావా? ఈ ఘోరం జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నావు? 9 మంది చనిపోతే ఫ్యాక్షన్లో నీ బాధ్యత నీ పాత్ర లేదా? దాంట్లో గుడ్ర కార్మికుల్ని పత్తలతో పొడిచి పేగులు బయటికి లాగితే నీ పాత్ర లేదా? ఇదేనా నీ సంస్కారం? నీ పార్టీకి చెందిన గంగా కృష్ణమూర్తి గారు 2 సార్లు ఎమ్మెల్యే గురిజాల నియోజకవర్గంలో, ఇప్పుడు ప్రజెంటు సిట్టింగ్ ఎమ్మెల్సీ, మీ వైఎస్ఆర్సీపీ బీసీ సెల్కి రాష్ట్ర అధ్యక్షుడు ఆయన, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాడు. 2019లో నీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసి గెలిపించిన వ్యక్తి ఆయన. ఆయన మొన్న విప్పు పదవి ఇస్తే ఆయన ఊర్లో సొంత మీటింగ్ పెట్టుకొని సన్మాన సభ పెట్టుకుంటే నీకేంటి? ఎవరిని బానియకుండా హుకుం జారీ చేసి ఆ సభని ఫెయిల్ చేయాలని చూస్తావు నువ్వు? అంటే అంత సీనియర్ నాయకుడికి ఒక బీసీ నాయకుడికి ఇచ్చే గౌరవమే ఈ విధంగా నువ్వు ఉంటే ఇక నీ సామాన్య కార్యకర్తలను ఏం గౌరవిస్తావు? నియోజకవర్గ ప్రజల్ని నువ్వేం గౌరవిస్తావు అని ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. గురజాల నియోజకవర్గం నీ జాగీర్ కాదు, గుర్తుపెట్టుకో. మళ్ళీ వెళ్ళాలని చెప్తే నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ నియోజకవర్గం గురించి మాట్లాడి నువ్వు మళ్ళీ మామైన మాట్లాడటం, వెకిలిగా మాట్లాడటం, ఏదో మాకు సీట్ లేదంట. మా సీటు మనం పరిగణించాలి కదా మా నాయకుడు. మీ నీకే సీటు ఉందో లేదో నీకు తెలుసుకో. మీ నాయకుడిని ప్రకటించమని ఒక్కడే పోటీ చేయాలి. మీ అందరం కోరుకునేది ఏంటంటే భగవంతుణ్ణి, నువ్వు గురజాల నియోజకవర్గంలోనే పోటీ చేయాలి. నేను కూడా కాదు, మీ వైసీపీ నాయకులు కూడా కోరుకుంటున్నారు. తప్పకుండా ఇక్కడే పోటీ చేయి, ప్రజలు కూడా నిర్ణయిస్తారు నీ భవిష్యత్తు ఏంటో మా భవిష్యత్తు ఏంటో. అందుకని నేను అన్నీ సక్రమంగా చేస్తాను, నన్ను ఎవరు చూడలేదని అనుకోవద్దు. ప్రతిదీ మాకన్నా నీ కార్యకర్తలే మీ నాయకులే ఎక్కువ గమనిస్తూ ఉన్నారు. మీ నాయకులు మైనింగ్ చేసుకుంటే వాళ్ళ మీద నువ్వు నిఘా అంట, అది కూడా మీ వాళ్ళే చెబుతున్నారు. కనీసం పౌడర్ కూడా సొంతం చేసుకోవడానికి వీళ్ళ వ్యాపారస్తులు, అది కూడా నువ్వే వేయాలి, నీ కనసాలలోనే జరగాలి. అందుకనే లెక్కలు తెలిసేది నువ్వు కాదు, మేము తెలుస్తాం లెక్కలు. అప్పటిదాకా వెయిట్ చేయమని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తాం.